APCM Chandrababu Amaravatilo video conference dwara Visakha Panchadarlo jarugutunna Janmabhoomi karyakramamlo adhikarulato matladutunnaru live lo chuddam. These kind of activities, these kind of intense incentives, everything will help mana andari youth ni attract chesi prati okarini mana oka entrepreneur ga tayar cheyadaniki upayogapadtayani nenu korukuntunnanu. ఇప్పుడు తమ్ముడు చెప్పిన దానిపైన మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఒకప్పుడు మీరు ప్రతి ఒక్కది ఒక సమస్య డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ పోయేవారు, వాళ్ళు మిమ్మల్ని చాలా నీచంగా చూసేవాళ్ళు, లేకపోతే చులకనగా చూసేవాళ్ళు, ఒకసారి మాట్లాడేవాళ్ళు కాదు, ఒకసారి ఉండేవాళ్ళు కాదు, అనేక సమస్యలు. దాంతో మీకు కూడా ఒక 10 క్లియరెన్సెస్ కావాలంటే 10 డిపార్ట్మెంట్లు తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయి మీకు విసుగు వచ్చేసి, ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టారు. సకాలంలో పెట్టుబడి పెట్టిన తర్వాత ఇండస్ట్రీ రన్ అయితే అక్కడి నుంచి ప్రాఫిట్ కానీ లేకుంటే టర్న్ ఓవర్ కానీ తిరిగి రీపే చేసే శక్తి మీకు వస్తుంది. బాగా యూనిట్ పెట్టారు, కరెంట్ రాలేదు, 6 నెలలు అయింది, నువ్వు తీసుకొచ్చిన పెట్టుబడికి మళ్ళా వడ్డీ కట్టాలి, అప్పటికి నువ్వు డిఫాల్టర్ అయిపోయావు. డిఫాల్టర్ అయిపోయేసి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి పే చేయలేకపోయావు, ఇన్స్టాల్మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే మీరు అన్నీ చేసుంటారు, పొల్యూషన్, చిన్న పొల్యూషన్ సర్టిఫికెట్ ఇవ్వడు. మీరు కావాలని ఇండస్ట్రీ పెట్టాలంటే పంచాయతీ రెజల్యూషన్ ఇవ్వరు, రొటీన్గా అయిపోయే పని కూడా అడ్డం పెట్టుకుంటుంటారు. దీంతో మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకే నేను ఆలోచించాను, మీరు ఎవరి దగ్గరికి పోయే పని లేకుండా నేరుగా మీ పని ఆన్లైన్లో ఒకసారి అప్లికేషన్ పెడితే అన్ని క్లియరెన్స్లు ఇప్పించే బాధ్యత సిస్టమ్ తీసుకుంటుంది, నేను తీసుకుంటాను, దానికి అనుమానమే లేదు. మీకు అందుకనే ఇప్పుడు చూస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 2015 నుంచి స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇయర్ మనం సెకండ్ ప్లేస్ వచ్చాం, రెండోసారి మనం ఫస్ట్ ప్లేస్ వచ్చాం, మూడో సంవత్సరం ఫస్ట్ ప్లేస్ వచ్చాం. నిన్న మళ్ళీ సింగపూర్ లీక్వాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ఒక సర్వే చేశారు, చేసి ఒకప్పుడు 5వ ప్లేస్లో ఉండే మనం మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వచ్చాం. అంటే ఏ సర్వే తీసుకున్నా మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చాం. ఇప్పుడు దీంతో నేను తృప్తి పడడం లేదు. మొన్న కూడా సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పాలసీలు మార్చేస్తున్నారు. మొన్న ఏం మార్చారంటే రొటీన్గా వస్తాయి కాబట్టి ఇన్వెస్టర్స్ యొక్క పర్సెప్షన్ తీసుకోమన్నారు. దాంట్లో ఒకవేళ కేంద్రం ఏదైనా మోసం చేయాలని కూడా అనుకోండొచ్చు, కానీ ఇన్వెస్టర్స్ పర్సెప్షన్లో మనం 85.6% హైయెస్ట్ ఇన్ ది కంట్రీ మనమే వచ్చాం. అది మనం ఇన్వెస్టర్స్లో మనం ఏది ఉండే అభిమానం, మీ మరుగానే ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం వచ్చింది. దీనికి కారణం ఏంటి, మొత్తం క్లియరెన్సెస్ 98.5% అనుకున్న టయానికి ఇచ్చాం. నేను ఇంకా టైం కట్ చేయాలనుకుంటున్నాను. కొన్ని చిన్న చిన్న వెరిఫికేషన్ అవసరం లేనట్టు ఆటోమేటిక్ ఆ రోజు ఇచ్చేయచ్చు, దానికి 2 బాట్లు 3 సార్లు అవసరమే లేదు, అలాంటివన్నీ చేయమంటున్నాను. రెండోది, మీరు ఒకప్పుడు చూస్తే ఇన్స్పెక్షన్ చేసేవాళ్ళు, బాయిలర్ వచ్చేవాడు, లేబర్ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు, ఫ్యాక్టరీస్ అనేవాడు ఇంకొకటి వచ్చేవాడు, ఎలక్ట్రికల్ అని ఇంకొక ఆయన వచ్చేవాడు. వాడు వచ్చేటంతా మీకు భయం, ఏం పెడతాడో కేసు, ఒక చిన్న అడ్డం రాసి కేసు పెట్టాడు అనుకోండి, అక్కడి నుంచి లేనిపోని ప్రాబ్లం, ఇంకా ఎప్పుడో యూనిట్ క్లోజ్ అవుతుంది, తిరుక్కుంటా కూర్చోవాలి. దీంతో నేనేం చెప్పానంటే కుదరవన్నీ, మీరు అన్నీ తీసిపారేయండి. మీరు ర్యాండమ్ కింద కంప్యూటర్ సెలెక్ట్ చేస్తుంది,